పది రూపాయల డాక్టర్ అంటారు ఇక్కడ మమ్మల్ని అందరూ కూడా అంటే పది రూపాయలకి వైద్యం చేస్తారని. ఏం చేస్తారండి పది రూపాయలతో వైద్యం అంటే ఎందుకు వచ్చింది మీకు ఆలోచన? నేను 1991లో నేను ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ అండి. నేను ఎంఎస్ జనరల్ సర్జరీ అయినా కూడా ఆ రోజుల్లో మొట్టమొదటిసారిగా అనపర్తిలో ఎంఎస్ జనరల్ సర్జరీ నేనే స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్ నుంచి కూడా నా కన్సల్టేషను 10 రూపీసు. అది కూడా చూడండి ఫిక్స్డ్ కాదు, బయట కార్డు సిస్టమ్ అంటూ ఉండదు. వచ్చినోళ్ళు చూపించుకున్న వాళ్ళు 10 రూపాయలు ఇస్తారు, లేనివాళ్ళు లేదు. అంతేగాని కంపల్సరీగా కార్డు ఆ 10 రూపీస్ రాయించుకుంటేనే చూస్తానని ఎప్పుడూ అన్ను. ప్రధానంగా మిమ్మల్ని కలవడానికి వచ్చే ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు మిమ్మల్ని కలవడానికి వచ్చే వాళ్ళందరూ కూడా బొకే తీసుకురావద్దు, స్వీట్స్ మీరు ఏం తీసుకురావద్దు, పుస్తకాలు కొట్టండి అని చెప్పారు. ఎందుకని ఎవరైనా బొకేస్ తీసుకురమ్మంటారు లేదంటే శాల్వాలు దండలు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు ఎమ్మెల్యే దగ్గర రావాలంటే? మీరు వినూత్నంగా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నేనే విధానం ప్రవేశపెట్టానండి. డైలీ కలవడానికి వచ్చిన వాళ్ళు కాదండి, నా బర్త్డే కానీ జనవరి 1 కానీ ఇటువంటి కార్యక్రమాలలో నన్ను అభినందించడానికి వచ్చేవాళ్ళు ఎంతో ఖరీదు పెట్టి ఫ్లవర్స్ బొకేలు అన్నీ కూడా దానిలో తీసుకురావడంతో అవి తీసుకురావడం పక్కన పాడేయడం అయ్యి కొన్ని చూస్తున్నాం 100 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా ఖర్చు పెడుతున్నారు. ఒక్క నిమిషం కూడా మన చేతిలో ఉండలేదు. ఇటువంటి మనీ వేస్ట్. అదేవిధంగా చాలా స్కూల్స్లోను పేదవారు చాలామంది ఉంటున్నారు గవర్నమెంట్ స్కూల్స్లోను, వాళ్ళకి ఏదైనా మరి సాయం చేయాలండి. బుక్స్ ఇస్తే నోట్బుక్స్ వాళ్ళకి ఇస్తే అంటే గవర్నమెంట్ కొన్ని బుక్స్ ఇస్తుంది, మిగతా బుక్స్ కూడా మనం మరి ఈ రకంగా సహకారం చేస్తే వాళ్ళకి ఎంతో ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో మరి నేను అప్పీల్ చేయడం జరిగింది. నిజంగా ఆ అప్పీల్కి మరి స్పందించి మరి అప్పటి నుంచి కూడా చాలామంది 90 మంది పైగానే మరి బుక్సే తీసుకొస్తున్నారు. ఈ బుక్స్ ఆల్రెడీ అన్ని గవర్నమెంట్ స్కూల్స్కి కూడా ఒక రౌండ్ పంపించేయడం కూడా జరిగింది. అంటే కరోనా వేవ్ స్టార్ట్ అయినప్పుడు ఒక రకంగా చెప్పాలంటే దేశం మొత్తం అలర్ట్ అయింది. అదే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు, మాస్క్ పెట్టుకోవడం కానీ మీరు అన్నట్టుగా శానిటైజేషన్ కానీ అంతా కూడా. ఇప్పుడు డాక్టర్గా మీరంటే మీరు ఇంకా చాలా జాగ్రత్తగా ఉంటుంటారు, మీకు పాజిటివ్ రౌండ్ అంటే నేను కరోనా వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు కూడా పేషెంట్ని చూడడం మానలేదండి, పబ్లిక్లో తిరగడం. కరోనా పేషెంట్లు ఇళ్ళకి కూడా ఎవరైతే కరోనాతో సఫర్ అయ్యారో ఇళ్ళకి వెళ్ళాను, కరోనాతో చనిపోయిన ఇళ్ళకి కూడా వెళ్ళడం జరిగిందండి. అది ఎక్కడ ఎఫెక్ట్ అయిందో తెలియదు, కరోనా ప్రాంతానికి వెళ్ళడం వల్ల ఎఫెక్ట్ అయిందో తెలియదు. నేను ఆసుపత్రిలో పేషెంట్లు అప్పట్లో కూడా జ్వరం దగ్గు అంటే కరోనా అని అనుకునేవాళ్ళం. అటువంటి టైంలో కూడా టెస్టులు కూడా సరిగ్గా ఇంకా అయ్యాయి కదా, అటువంటి టైంలో కూడా వాళ్ళని కూడా నేను మరి ట్రీట్ చేయడం జరిగింది ధైర్యంగాను. ఏది ఏమైనా నాకు వచ్చింది, నన్ను బట్టి నా మిస్సెస్ కూడా రావడం జరిగింది. అయినా కూడా నాకు ఏ రకంగానూ కూడా మనకు వచ్చిందన్న బాధ అంటూ లేదు. ఏం చేద్దంటే మనం సర్వీస్ చేసాం, సర్వీస్లో డెఫినెట్గా ఒక పని మీద వెళ్ళేటప్పుడు కొన్ని కష్ట నష్టాలు ఉంటాయి తప్పదు. కుటుంబ నేపథ్యం అంటే ఎంత పిల్లలు ఏం చేస్తున్నారు? నాకు ఒక అబ్బాయి అండి, అబ్బాయి డాక్టర్ గౌతమ్ రెడ్డి. అతను ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ యూరాలజీ అంటే యూరాలజీ స్పెషలైజేషన్ చేసిన తర్వాత రాజమండ్రిలోనే గౌతమ్ యూరాలజీ అండ్ కిడ్నీ సెంటర్ అని మరి స్టార్ట్ చేయడం జరిగింది. పోయిన 25 దేవుడి దయవల్ల మరి ప్రజలందరూ ఆదరాభిమానాలతోటి కూడా మరి ప్రాక్టీస్ కూడా బాగుందండి. నా భార్య నేను 3 అండి.